మంత్రి ఉషశ్రీ చరణ్ భూ ఆక్రమణలపై టీడీపీ నేతలు నిరసనలకు దిగారు. క్షేత్రస్థాయి పరిశీలనకు బయలుదేరిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, భూ కబ్జాకు పాల్పడిన మంత్రి ఉషాశ్రీ చరణ్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు క్షేత్రస్థాయి పరిశీలనకు బయలుదేరారు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన టీడీపీ నేతల బృందాన్ని టీడీపీ పార్టీ కార్యాలయం ముందే పోలీసులు అడ్డుకున్న పరిస్థితి ఉంది. టీడీపీ నేతలు పోలీసుల మధ్య కూడా తీవ్రస్థాయిలో వాగ్వాదం జరుగుతుంది. కళ్యాణ్ దుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడుతో పాటు టీడీపీ నేతలందరూ కూడా ఏదైతే మంత్రి భూములు కొనుగోలు చేసిన కనగానపల్లి మండలానికి బయలుదేరుతుంటే టీడీపీ కార్యాలయం నుంచి బయలుదేరుండగా పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. పోలీసులు టీడీపీ నేతల మధ్య కూడా తీవ్రస్థాయిలో వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి ఉంది. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. మంత్రి గారి దౌర్జన్యానికి నిరసనగా మేము బిజెప్ చేస్తా ఉంటే అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరతో పాటు టీడీపీ నేతలను కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న పరిస్థితి కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడ పోలీసు బలగాలు ఇక్కడికి చేరుకుని టీడీపీ కార్యాలయం నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదైతే మంత్రి ఉషాశ్రీ చరణ్ కనగానపల్లి మండలం బానుకోట తుమ్మచెర్ల మద్దుల చెరువు ప్రాంతంలో వందల ఎకరాల భూములను కొనుగోలు చేశారు. ఆ భూ అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలనకు టీడీపీ నేతల బృందం బయలుదేరింది. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు టీడీపీ నేతలు పోలీసుల మధ్య కూడా తీవ్రస్థాయిలో తోపులాట జరుగుతున్న పరిస్థితి కూడా మనకు ఇక్కడ కనబడుతుంది. మొత్తం ఇటువంటి పోలీసులు టీడీపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం తోపులాట జరుగుతుంది. ఖచ్చితంగా మంత్రి గారి దౌర్జన్యాలను భూభాగం వాటాలను బయటపెట్టి పోలీసులు ఈ ప్రభుత్వం మంత్రి గారి చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఈ మంత్రి గారు వెంటనే బర్తరఫ్ చేయాలి. మంత్రి ఉషాశ్రీ చరణ్ ను బర్తరఫ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు టీడీపీ నేతలు పోలీసుల మధ్య కూడా తీవ్ర తోపులాట వాగ్వాదం జరిగింది. వాగ్వాదం జరుగుతున్న పరిస్థితుల్లో కొంతమంది టీడీపీ నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. దీనిపైన మాట్లాడేందుకు కళ్యాణ్ దుర్గం టీడీపీ నేత ఉన్నారు. ఏం చెప్తారు నారండి? కళ్యాణ్ దుర్గంలో మంత్రి గారు 60 ఎకరాల భూమిని సుజిలాన్ భూమిని భర్త పేరు చేయించుకుని దాని చుట్టూ దాదాపుగా 350 ఎకరాలు ఈరోజు ఆక్రమించుకున్నారు. 350 ఎకరాలు బహిష్కరించడమే కాకుండా ఈ విధంగా దౌర్జన్యం చేయడం అనేది, దీన్ని ప్రశ్నించే ప్రైవేట్ భూసూర్యానికి పోతుంటే ఈ విధంగా చేయడం అనేది చాలా బాధాకరం. ఇదంతా కూడా ఈ విధంగా చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. కనీసం చూసాక ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఏమి రౌడీజమా అర్థం కావడం లేదు. మా కార్యకర్తల నాయకులందరినీ కూడా ఎక్కడికి కూడా అక్కడ అరెస్ట్ చేస్తున్నారు, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అక్కడ బానుకోట భూముల దగ్గర వైఎస్ఆర్ కార్యకర్తలు గుండెలు కూడా వచ్చి కనీసం ఆ భూములు చూడడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. మరి ప్రజాస్వామికంగా చేసేటువంటి వాళ్ళు ఈ విధంగా దౌర్జన్యం చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఈ ప్రభుత్వంలో ఉండమా ప్రజాస్వామ్యంలో ఉండమా లేకపోతే వైఎస్ఆర్ గుండెల చేతిలో ఉంది ఈ రాష్ట్రం అనేది ఒకసారి ప్రజలందరూ ఆలోచన చేసే అవసరం ఉంది. మంత్రిగా ఏదైనా కళాదుకాన్ని చేసింది ఏం లేదు, కానీ భూములు కొట్టడము భూములు అని చేయడము ప్రజాస్వామ్యంగా ప్రశ్నించేటువంటి మా ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు గారిని దాదాపుగా 15 కేసులు పెట్టి ఈరోజు ఏ విధంగా దౌర్జన్యంగా తీసుకుపోయారో ఏదైతే క్షేత్రస్థాయిలో కనగానపల్లి మండలం బానుకోట తుమ్మచెర్ల మద్దల చెరువు గ్రామాల పరిధిలో మంత్రి కొనుగోలు చేసిన భూములు క్షేత్రస్థాయికి పరిశీలనకు వెళ్తున్న టీడీపీ నేతల బృందాన్ని పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేసిన పరిస్థితి ఉంది. కొంతమంది నేతలను గృహ నిర్బంధం చేశారు. ముందస్తుగా ఆ ప్రాంతానికి వెళ్ళకూడదంటూ కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చి అవసరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లేందుకు వెళ్ళిన టీడీపీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని